బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ ఇక వివరాలకు వెళితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వాహన రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ఏపీ సర్కార్ అంతరాష్ట్ర సరిహద్దులను మూసివేసింది మధ్యాహ్నం 12 గంటల నుండి ఉదయం 6 వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి తెలంగాణ రాష్ట్ర సరిహద్దులైన రామాపురం పొందుగల నాగార్జున సాగర్ మూడు చెక్ పోస్టులను మూసివేశారు అత్యవసర సేవలకు మినహాయింపు రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టుల మూసివేతతో రహదారులపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి కర్ఫ్యూపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది నేటి నుంచి నెల 18 వరకు కర్ఫ్యూ కొనసాగనుంది విమాన రైల్వే ప్రయాణికులు టికెట్లు చూపిస్తే ఇరు రాష్ట్రాలలోకి అనుమతి ఇవ్వనున్నారు రాకపోకల వేళల్లో విధిగా గుర్తింపు కార్డులు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు బోర్డర్ చెక్పోస్టుల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనుంది నల్గొండ జిల్లా తెలంగాణ ఆంధ్ర బోర్డర్ పొందుగల చెక్పోస్టు దగ్గర ఏపీ పోలీసులు తనిఖీలు చేపట్టారు కోవిడ్ విజృంభిస్తున్న కారణంగా ఏపీలో మధ్యాహ్నం 12 నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు ఆర్టీసీ బస్సులు ప్రజా రవాణా పూర్తిగా నిలిపివేశారు అత్యంత అవసరాల సరుకు రవాణాకు మాత్రమే అనుమతి ఇచ్చారు తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ స్పష్టం చేశారు కరోనాపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని అన్నారు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణలో తక్కువగా ఉందన్నారు ఆయన తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లో సీఎస్ మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో మందులు ఆక్సిజన్తో పాటు నిత్యావసరాల కొరత లేదని క్లారిటీ ఇచ్చారు రాష్ట్రంలో ఎక్కడ ఆక్సిజన్ బెడ్ల కొరత లేకుండా చూస్తున్నామని అన్నారు కరోనా నియంత్రణకు ఎంత డబ్బు అయినా ఖర్చు చేయమని సీఎం చెప్పారని సీఎస్ సోమేష్ కుమార్ వెల్లడించారు My colleagues, Health Secretary Mr. Rijvi, may also talk on certain topics. Similarly, our DPH, Mr. Srinivas, our Director of Medical Education, Dr. Ramesh Reddy, VC, Mr. Dr. Karnakar Reddy, and my colleague, INPR Secretary, and Mr. Arvind, they are also there. Valkuda. రెస్పాండ్ అవుతారు దానివలన వేరే రాష్ట్రంతో చూస్తే మన దగ్గర పరిస్థితి చాలా బెటర్గా ఉంది అండ్ మన ప్రయత్నం వలన సిచ్యువేషన్ బాగా కంట్రోల్లో ఉంది ఇక్కడ ఇంకా ఒక పాయింట్ నేను మీకు చెప్పాలి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు పాజిటివ్ అయిన తర్వాత కూడా
ఆల్మోస్ట్ డైలీ 3 to 4 times నాతో టచ్ లో ఉన్నారు. ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ తో కూడా టచ్ లో ఉన్నారు. ప్రతి ఇష్యూ మీద ఎట్లా ఉంది పరిస్థితి ఏం చేయాలి మనకి గైడ్ చేస్తే ఉన్నారు. అండ్ బికాజ్ ఆఫ్ హిస్ గైడెన్స్ అండ్ టోటల్ సపోర్ట్ మనం బాగా చేయగలుగుతున్న అట్లా నాకు నమ్మకం ఉంది. దీనిలో ఇంకా ఒకటి అంటే మనకి ఒక బ్లాంకెట్ ఆర్డర్ సీఎం గారు ఇచ్చారు. మనకి ఏది అవసరం ఉంటే దానికోసం ఎంత డబ్బు ఉంటే అవసరం ఉంది అది ఆలోచన చేయకుండా జిల్లాలో ధాన్యం కొనుగోలుపై సిద్దిపేట కలెక్టరేట్ నుంచి మంత్రి హరీష్ రావు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం రైతులకు డబ్బులు చెల్లించేందుకు సీఎం కేసీఆర్ 26,000 కోట్లు సిద్దంగా ఉంచారని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బు జమ అవుతుందని స్పష్టం చేశారు. టార్పాలిన్ గన్నీ బ్యాగ్ల కొరత ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులకు తలెత్తకుండా చూడాలన్నారు మంత్రి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చెల్లింపుల్లో ఆలస్యం జరిగితే కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జ్ అధికారిదే బాధ్యత అని స్పష్టం చేశారు హరీష్ రావు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రామ అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్ పలువురు అధికారులు పాల్గొన్నారు. మీరు రెగ్యులర్ గా ఫీల్డ్ విజిట్ చేయండి. ప్రతి గ్రామంలో మీరు విజిట్ చేసి అక్కడ గన్నీ బ్యాగ్స్ ఉన్నాయా లేవా, టార్పలిన్స్ ఉన్నాయా లేవా, లారీలు వచ్చి ఏ రోజు ఆ రోజు లోడింగ్ అవుతుందా లేదా, ఎక్కడైనా ఏమైనా గ్యాప్ ఉందా అనేటువంటి మీరు వెరిఫై చేసిందనుకోండి ఇబ్బంది రాదు. సో మీరు ఎవరైతే మండల ఆఫీసర్స్ మీ మండలంలో ఎక్కడ గ్యాప్ వచ్చినా కూడా యూ విల్ బి రెస్పాన్సిబుల్. మోస్ట్లీ ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్, ఏపీఎంలు, మన కొంతమంది ఏడీ మైండ్స్, జిల్లా అధికారులు అందరు కూడా దీంట్లో మీరు సెంటర్ల వారిగా కొంతమంది ఇన్ఛార్జెస్ ఉన్నారు. ఒక్కొక్కరికి 5, 6, 7 సెంటర్లు ఇచ్చారు. మీ ఆ 5-6 సెంటర్లు మీరు జాగ్రత్తగా మీరు మేనేజ్ చేయాలి. మీ 5-6 సెంటర్లలో ఎక్కడ కూడా గన్నీ బ్యాగులు లేవని, లారీలు రావడం లేదు. ఎందుకంటే వర్షాకాలము, అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి. నిన్న మొన్న కూడా జిల్లాలో అకాల వర్షాలు పడి ధాన్యం తడిచిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఏ రోజు ఆ రోజు ట్రాన్స్పోర్ట్ అయితే మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే కన్సర్న్ ఆఫీసర్స్తో మాట్లాడి మీరు దాన్ని సార్ట్అవుట్ చేసుకోండి. లేవు అనే ఇష్యూ రావద్దు, లారీలు రాలేదు, మా మెటీరియల్ వెళ్ళడం లేదు అనే ఇష్యూ రావద్దు. మూడవది మిల్ పాయింట్ ఆఫీసర్స్ మనం పెట్టుకున్నాం, మిల్ పాయింట్ ఆఫీసర్స్తో మీరు కోఆర్డినేట్ చేసి టైమ్లీ వాటిని తీర్చుకుంటున్నారా లేదా దాన్ని ఎప్పటికప్పుడు మీరు వెరిఫై చేయాలి. మనకు 51 మిల్లు ఉన్నాయి సిద్దిపేటలో. 51 మిల్లులలో బెంగాల్లో బీజేపీ కార్యకర్తలపై తృణమూల కాంగ్రెస్ దాడులపై కరోనా నిబంధనలు పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్ష చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యకులు బండి సంజయ్ తెలిపారు. బెంగాల్ రాష్ట్రాన్ని బంగ్లాదేశ్ కు అప్పగించేలా పాలన జరుగుతుందని ప్రజలకు చెప్పామన్నారు. రోహింగ్యాలకు బంగ్లాదేశ్ చొరబాటుదారులకు బెంగాల్ ను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడ్డాగా మార్చారని విమర్శించారు. గతంలో బెంగాల్లో 3 సీట్లు మాత్రమే ఉండేదని కానీ ఇప్పుడు 79 సీట్లు గెలిచామన్నారు. బెంగాల్లో బీజేపీ విస్తరిస్తుందని ఆయన తెలిపారు. బెంగాల్ బీజేపీ కార్యకర్తలకు సంఘీభావంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడుతున్నామని బండి సంజయ్ తెలిపారు. హత్యా రాజకీయాలు, హత్యాచారులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జాతీయవాదులందరూ కూడా, భారతీయ జనతా పార్టీ కూడా దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని మండలాల్లో ఈ నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని మండల కేంద్రాల్లో భారతీయ జనతా పార్టీ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. దానిలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చేపడుతున్నటువంటి ఈ దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ మనోహర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్త. మంచిర్యాల పట్టణం నుండి ఐబీ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ దాడులను ఖండించారు. సందర్భంగా జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే బీజేపీ కార్యకర్తలపై టీఎంసీ గుంటాలు దాడులు చేయడం అమానుషమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శులు బోయిన హరికృష్ణ, గాజుల ప్రభాకర్, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు పట్టి వెంకటకృష్ణ, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు జోగుల శ్రీదేవి, పీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు బొద్దున మల్లేష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముదా మల్లేష్, రాచకొండ సత్యనారాయణ, బల్లా రమేష్, అమిరిశెట్టి రాజు, నాగుల రాజన్న, పచ్చా వెంకటేశ్వర్లు, రెడ్డిమల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.
आगे खराब है ना ఎలక్షన్ ఫలితాలు వెల్లడించి 72 గంటలైంది ఈ 72 గంటల్లో వందల మంది బీజేపీ కార్యకర్తలను విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలను ఏబీవీపీ కార్యకర్తలను ఏబీవీపీ కార్యకర్తలతో పాటు హిందూ కుటుంబాలను ఎవరైతే బీజేపీకి ఎలక్షన్ల సమయాల్లో సానుభూతి తెలిపి బీజేపీకి ఎలక్షన్ సమయంలో పనిచేసిన హిందూ కుటుంబాలన్నింటినీ కూడా ఈరోజు టీఎంసీ గుండాలు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఎవరైతే దొడ్డదారిన వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళు రోహింగ్యాలు వీళ్ళందరి కలిసి కూడా హిందువుల కుటుంబాలను చాలా మందిని నిన్నటి రిపోర్టు 18 మందిని హత్య చేయబడ్డారు 18 మంది చనిపోయారు ఇప్పటికీ వందల మంది కుటుంబాలు భయంతో వాళ్ళ ఇల్లును వదిలిపెట్టి పక్కకున్న అస్సాం రాష్ట్రానికి పారిపోతున్నారు బీజేపీ ఆఫీసుల మీద బీజేపీ కార్యాలయాల మీద బాంబు దాడులు జరుగుతున్నాయి ఒక ముఖ్యమంత్రి ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కార్యకర్తలపై జరిపిన దాడులకు నిరసనగా కుకట్పల్లి నియోజకవర్గంలో నిరసన వ్యక్తం చేశారు బాలాజీనగర్ డివిజన్ కేపీహెచ్బీ కాలనీ రోడ్ నెంబర్ 1లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో నిరసన చేపట్టారు జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ప్రోగ్రాం కోఆర్డినేటర్ వి మధుసూదన్ రెడ్డి డివిజన్ అధ్యక్షులు వినోద్ గౌడ్ పట్టోళ్ల సాయినాథ్ రెడ్డి ఆకుల రాము ఏనుగు వెంకటేశ్వర్ రెడ్డి సుధా మిటుస్టిను లావణ్య జగదీష్ స్థానికులు పాల్గొన్నారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ ముసుగులో తృణమూల్ కార్యకర్తలు మరియు బంగ్లాదేశీ చొరబాటుదారులు బర్మా నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలందరూ కూడా గతంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగినట్టుగా బెంగాల్లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్న బంగ్లాదేశీ గుండాలను తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న మేధావి వర్గం దేశవ్యాప్తంగా ఉన్న పాత్రికేయ బంధువులు ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం గ్రామ పంచాయతీలో కోవిడ్ పై అత్యవసర సమావేశం గ్రామ సర్పంచ్ దంతులూరి రాఘవరాజు ఆధ్వర్యంలో జరిగింది ఉప సర్పంచ్ వార్డు మెంబర్లతో సోషల్ డిస్టెన్స్ మాస్కులు ధరించడంపై ప్రతిజ్ఞ చేయించారు హోమ్ ఐసోలేషన్ లో ఉన్న రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు అనంతరం గ్రామ వైద్య సిబ్బందికి ఆశా వర్కర్లకు గ్రామ పంచాయతీ స్వీపర్లకు మాస్కులు శానిటైజర్లు గ్లౌజులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పులపకూరమణి వార్డు సభ్యులు పంచాయతీ ఎగ్జిక్యూటివ్ అధికారి బి గోవిందరావు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు సచివాలయ సిబ్బంది పంచాయతీ స్వీపర్లు తదితరులు పాల్గొన్నారు
సమిష్టి కృషితో కరోనా వైరస్ విపత్తును ఎదుర్కొందామని రాష్ట ప్రభుత్వ జగ్గైపేట శాసనసభ్యులు సామనేని ఉదయభాను పిలుపునిచ్చారు. జగ్గైపేట పట్టణంలోని బాలికల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో కోవిడ్ నివారణపై తీసుకోవాల్సిన చర్యలపై అత్యవసర సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గైపేట నియోజకవర్గంలో కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా బాలికల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో 100 పడకలతో కూడిన కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రాకుండా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జగ్గైపేట మున్సిపల్ కమిషనర్, జగ్గైపేట తహసీల్దార్, వైద్య సిబ్బంది, వర్తక వాణిజ్య సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, సామాజిక వేత్తలు తదితరులు పాల్గొన్నారు. మరి పాజిటివ్ వచ్చి ఇబ్బంది పడుతున్న వారు సరిగా వైద్య సౌకర్యం లేక వారికి ఆక్సిజన్ సరిగా అందక అనేక రకాలుగా ఇబ్బంది పడే వారికి జగ్గైపేట టౌన్లో గురుకుల పాఠశాల బిల్డింగ్స్లో 100 మందికి ఇక్కడ కోవిడ్ కేర్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జగ్గైపేట ప్రాంతంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధికారులు మేము అందరం కలిసి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశాం. సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరైతే మరి కోవిడ్ వచ్చి ఇబ్బంది పడుతున్నారో వారందరినీ కూడా మరి వైద్య సౌకర్యం లేక పేదవారికి వారికి అన్ని రకాలుగా ఇబ్బంది గురయ్యి విజయవాడ వెళ్ళలేక మరి వారందరినీ కూడా 100 మందిని ఇక్కడ కోవిడ్ సెంటర్గా ఏర్పాటు చేసి ఈ 100 మందికి కూడా బెడ్స్ ఏర్పాటు. అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వ ఏరియా కోవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని కదిరి రెవెన్యూ డివిజన్ అధికారికి సిపిఎం పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ప్రతి మండలంలో కరోనా పరీక్షల ల్యాబ్ను ఏర్పాటు చేయాలని, క్వారంటైన్ కేంద్రంలో కరోనా బాధితులకు నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు చేపట్టాలని వీరు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బడా సుబ్బిరెడ్డి, పట్టణ కార్యదర్శి జిఎల్ నరసింహులు, హరినాథ్ రెడ్డి, రామ్మోహన్, సుధాకర్, ఫైరోజ్ ఖాన్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రచారం చేస్తాను కానీ ఫస్ట్ విడతకి సెకండ్ విడతకి చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. మొదటి విడత కరోనా వచ్చినప్పుడు మరణాల సంఖ్య చాలా నామినల్గా ఉండేది. రెండో విడత కోవిడ్ వచ్చిన తర్వాత మరణాల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం పల్లి ఆసుపత్రిని నిన్న సిపిఎం పార్టీగా విజిట్ చేసి విజయనగరం జిల్లా కొత్త వలసలో కరోనా సెకండ్ వేవ్ నియంత్రణ చర్యల్లో భాగంగా మధ్యాహ్నం 12 గంటల నుండి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కొత్త వలస సిఐ గోవిందరావు స్వయంగా సిబ్బందితో కలిసి తెరిచి ఉన్న షాపులను మూసివేయించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత అత్యవసరమైతేనే అనుమతిస్తున్నారు. రోడ్లపైకి వస్తే కేసులు పెట్టి జరిమానాలు కూడా విధిస్తామని తెలిపారు. ఎలవంచిన నియోజకవర్గంలో ఆర్ఈసీఎస్లో విద్యుత్ సరఫరా వస్తువుల కొనుగోళ్ల విషయంలో అవినీతి, నిధుల దుర్వినియోగం జరుగుతుందని ఉమాశంకర్ మాస్టర్ ఆరోపించారు. మునగపాక మండలం తిమ్మరాజుపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. అది అసలు ఆక్షేపణీయం కాదు. విద్యుత్ సరఫరా అనేది అత్యవసర విభాగానికి చెందినటువంటి సేవ. అలాగే ఈ టీఏడీఏల పేరుతో కూడా లక్షల రూపాయల్లో సంస్థ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి దీనిపైన తక్షణం గతంలో కూడా 200 కోట్ల రూపాయలు అన్యాయం అవినీతి జరిగింది అని చెప్పి విజిలెన్స్ ఎంక్వైరీ వేయడం జరిగింది. దానిపైన వాళ్ళు స్టే తెచ్చుకోవడం కూడా జరిగింది. నీతిగా పనిచేసే వాళ్ళు స్టే తెచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? కాబట్టి ఆ విజిలెన్స్ ఎంక్వైరీ మీద ఉన్నటువంటి స్టేని కూడా
సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఆయనకి చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఎటువంటి తప్పు జరగలేదు, అవినీతి జరగలేదు, అక్రమం జరగలేదు, దుర్వినియోగం జరగలేదు అన్న ఫీలింగ్ ఆయనకు ఉంటే గనక తక్షణం దాన్ని వెకేట్ చేసి ఆ దర్యాప్తును కొనసాగి. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం శ్రీ వల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో కర్ఫ్యూ నేపథ్యంలో నిరుపేదలకు దివ్యాంగులకు అన్నదానం చేశారు. అందరి ఆశస్సులు సహాయ సహకారాలతో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రామచంద్ర, ఘంటసాల పవన్ కుమార్, కొండల భరద్వాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చోటు చేసుకున్న హింసాకాండను ప్రస్తావిస్తూ ప్రజలను కాపాడే బాధ్యత కలిగిన హరే హింసకు వారే హింసకు బాధ్యులని నడ్డా ఆరోపించారు. ప్రజా తీర్పును ఆమోదించి బాధ్యత కలిగిన విపక్షంగా వ్యవహరిస్తామని చెప్పారు. विधायक बंगाल विधानसभा में हमारे सभी सांसदगण और हमारे भारतीय जनता पार्टी के सभी वरिष्ठ पदाधिकारी, कोर कमेटी के सदस्य और पार्टी के प्रवक्ता, आज हम सब लोग यहां पर ठीक 10:45 पर शपथ लेंगे और बंगाल की विधानसभा में जो जिम्मेदारी हमको दी गई है विपक्ष की भूमिका की, वह विपक्ष की भूमिका हम सब लोग एक अच्छे बंगाल के कार्यकर्ता के रूप में और भारत के नागरिक के रूप में हम अपनी जिम्मेदारी को बखूबी निभाएंगे. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. కొత్తగా సరికొత్తగా